రావడానికి మేనిఫెస్టోలో ఈ దీపం 2 పథకం పెట్టారు అధ్యక్ష. ప్రతి కుటుంబానికి కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు. అందులో ఎటువంటి షరతులు పెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు జీవో ఇచ్చారు అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టుగా. అందులో అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఒక సిలిండర్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు చెప్పారు. అందులో బ్లాక్ పీరియడ్స్ కూడా పెట్టారు, 4 నెలలకి ఒక బ్లాక్ పీరియడ్ అని, ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేసి. దీనికోసం మేము 895 కోట్లు కూడా నిధులు విడుదల చేశారు అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష, మార్చికి 10 నెలలు అవుతుంది అధ్యక్ష. అంటే 10 నెలల్లో కేవలం ఒక సిలిండరే ఇస్తున్నామనేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 10 నెలల పాటు ఒక కుటుంబం ఒకే ఒక గ్యాస్ సిలిండర్తో వంట చేసుకోవాలి అనేసి ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. ఇది నిజంగా భావ్యమేనా అధ్యక్ష నేను అడుగుతున్నాను. ఇది ఇలా ఒక సిలిండర్తో వంట చేసుకోవడం సాధ్యమేనా అధ్యక్ష, అది నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే దీపం 2 పథకం అంటే నేను ఏదో అనేసుకున్నాను అధ్యక్ష, కానీ దీపం 2 అంటే 2 సిలిండర్లు ఇవ్వకుండా ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అధ్యక్ష. అసలు ఈ ఆర్థిక క్వశ్చన్ ఒకటి ఉంది అధ్యక్ష, ఎంత మందికి లబ్ధిదారులు ఉన్నారు అనేసి అడిగాం అధ్యక్ష. దానికి మంత్రి గారు అయితే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. అర్హత ఉండే విధంగా అంటున్నారు తప్ప, అసలు అధ్యక్ష ఉచితం అంటే లబ్ధి అధ్యక్ష, ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా అధ్యక్ష, ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా సిలిండర్ అని ఇవ్వాలి, లబ్ధిదారుడు అకౌంట్ లోకి డబ్బులేనే ఇవ్వాలి. అది మానేసి గ్యాస్ సిలిండర్స్ కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అసలు మేమే గ్యాస్ కంపెనీలు కడతాం ఏంటి అధ్యక్ష, ఇది మా డౌట్ కాదు అధ్యక్ష. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ డౌట్ పడుతున్నారు. ఆ రోజు మీటింగ్ లో చెప్పారు కదా అధ్యక్ష, మీరు విన్నారో లేదో, లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటని జ్యోతి నెహ్రూ గారు, వాళ్ళ ఎమ్మెల్యే గారే అన్నారు అధ్యక్ష, ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి, నేను నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి గారిని నిలబెట్టైనా ఈ విధానాన్ని మారుస్తానని వాళ్ళ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు అన్నారు అధ్యక్ష. ఇది మా ఒక్కరు డౌట్ కాదు, ఇవ్వాలి లేదా లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేదు అంటే ఈ లబ్ధిదారుల సంఖ్య అంటే 155 లక్షల మంది ఉన్నారు, వాళ్ళని తగ్గించడానికి అనేస వాళ్ళ ఉద్దేశము మాకు క్లారిఫై చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను. మంగమ్మ గారు రాలేదు, మీరు అడుగుతారా చెప్పండి. ఉపశిక్ష లో భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు అధ్యక్ష. ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, జీవో నెంబర్ 12 ప్రకారం అక్టోబర్ 31 నుంచి ఈ జీవో అమల్లోకి వచ్చింది అధ్యక్ష. సంవత్సరానికి 3 సిలిండర్లు 4 నెలలకు ఒకసారి అని చెప్పారు అధ్యక్ష. అయితే ఆ లెక్కన తీసుకున్న అక్టోబర్ 30 నుంచి కూడా మార్చి వరకు 4 నెలలకు ఒకసారి ఈ సిలిండర్ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఈ రకంగా తీసుకున్నా కూడా అధ్యక్ష, ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా, అక్టోబర్ 30 నుంచి తీసుకున్నా కూడా అధ్యక్ష, అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చిలో కూడా ఒక సిలిండర్ రావాలి అధ్యక్ష. అక్టోబర్ నుంచి మనం తీసుకున్నా కూడా మార్చి వరకు ఇప్పటికి ఈ పీరియడ్ అంతా 5 మంత్స్ ఉంటుంది అధ్యక్ష. ఈ 5 మంత్స్లో 2 సిలిండర్లు ఖచ్చితంగా రావాలి అధ్యక్ష. మీరు ఈ పీరియడ్కు ఒక సిలిండర్ ఇస్తున్నారా, 2 సిలిండర్లు ఇస్తున్నారా అధ్యక్ష? అలాగే అధ్యక్ష, ఈ దీపం కనెక్షన్ కింద అధ్యక్ష పర్టికులర్గా కొన్ని కంపెనీల వారికే ఇది దీపం కనెక్షన్ వర్తిస్తుంది అధ్యక్ష, ఎందుకంటే ఇప్పుడు హెచ్పి గ్యాస్ ఉంటేనే ఇది ఈ పథకం వర్తిస్తుందని కొంతమందికి అనుమానం ఉంది అధ్యక్ష. అలా కాకుండా భారత్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ ఆ కనెక్షన్స్ ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందా అనేది మా క్వశ్చన్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, వీళ్ళు ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి అది అంటే రోజు పుంకాలు పుంకాలుగా వాళ్ళ పేపర్లో రాసుకోవడం, వీళ్ళు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాద్ధాంతం చేయడం, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష, రాష్ట్రంలో 155 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. 155 లక్షల గ్యాస్ కనెక్షన్స్లో మేము పెట్టిన ప్రమాణాల మేరకు, అది చాలా సింప్లిఫై చేశాం, ఆ ప్రమాణాల మేరకు ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకం కింద మేము అందిస్తాం. దీని వెనక చెప్తా, మీకు బ్రేకప్ చెప్తా, ఏం పర్లేదు, తొందరపడమాక బ్రేకప్ చెప్తా.
రాష్ట్రంలో ఉన్న దీపం పథకం కింద లేదా ట్రైబల్ ఎల్పిజి పథకం కింద 57,81,161 కనెక్షన్స్ ఉన్నాయి. ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజ్ కింద అంటే ప్రత్యేకంగా మహిళల కోసం ఇచ్చిన ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజ్లో 73,936 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కింద 602,640 కనెక్షన్స్ ఉన్నాయి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 971,166 కనెక్షన్సే ఉన్నాయి అధ్యక్ష. టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీపీఎల్ కనెక్షన్స్ 74,28,803 అధ్యక్ష. జనరల్ కనెక్షన్స్ 80,93,197, దీని టోటల్ 1,55,22,000 కనెక్షన్స్ అధ్యక్ష. ఇక్కడ ఎక్కడ సంఖ్యలో పొరపాటు లేదు. ఏ పథకం ప్రారంభించినా, ఏ ప్రభుత్వం ప్రారంభించినా పూర్తి స్థాయిలో దీనిపైన అధ్యయనం చేసుకునే చేస్తాం తప్ప ఆ విధంగా ఉండదు. వీటితో పాటు మీ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఈ రోజున 5 రాష్ట్రాల్లో ఒక సిమిలర్ పథకం, అంటే ఈ స్థాయిలో కాదు కానీ తక్కువ స్థాయిలో భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దీపం 2 పథకం మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్కి ఎక్కడ కూడా భారతదేశంలో జరగడం లేదు కార్యక్రమం. అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు మనం సూపర్ 6లో పెట్టిన దీపం 2 పథకం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారికి కూడా నేను కూడా స్వయంగా వెళ్ళి నివేదించాం. డైరెక్ట్గా మేమే బెనిఫిషియరీస్కి ఇవ్వాలంటే అటువంటి అవకాశం ఉన్న పాల్గొన్న సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు పిఎఫ్ఎంఎస్ అంటారు, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డిబిటి ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సిలిండర్ డెలివరీ అయిన తర్వాతనే ఈ 20 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందో దాని మేరకే వాళ్ళు డెలివరీ చేస్తారు. కాబట్టి ఈ ఒక్కసారికైనా కనీసం మనం ప్రయత్నం చేద్దామని మేము ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేశాం, అది కుదరలేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా దీని గురించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకి ఖాతాలోనే డైరెక్ట్గా మనం జమ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. దాని విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యురాలు అడిగారు ఈ 31 మార్చి 2025 వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష, సిలిండర్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి. దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే, ఇప్పుడు 15 రోజులైంది ఈ పథకం మొదలుపెట్టి ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో 35,77,566 బుకింగ్స్ అయినాయి. అందులో ఒక్క సెకండ్ ఓపిక పట్టండి, ఈ ఫిగర్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు. 25,64,951 డెలివరీ చేశాం అధ్యక్ష. 25,64,951 గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేశాం అధ్యక్ష. అమౌంట్స్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది 141,17,81,000 అధ్యక్ష. డైరెక్ట్గా బెనిఫిషరీస్కి మేము ట్రాన్స్ఫర్ చేశాం అధ్యక్ష. కాబట్టి ఈ పథకం అద్భుతంగా సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వెసులుబాటు ఎందుకు కల్పించామంటే ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కూడా రావాలి. ఈ గ్యాస్ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 కంపెనీస్ కూడా వాళ్ళకి డెలివరీ చేస్తారు అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు, ఎవరికి అనుమానం లేదు, మీకు తప్ప. ప్రజలు అద్భుతంగా ఈ పథకాన్ని ఆశీర్వదించారు. మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం గురించి ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మేము రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన కమిట్మెంట్ మేరకు అంచనాలు అధ్యక్ష, 2,700 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు అవుతుందని మేము అంచనాలు వేసాం అధ్యక్ష. దాని ప్రకారంగా ఖచ్చితంగా మేము బడ్జెట్ చేసుకున్నాం, అన్ని విధాలుగా సిద్ధమయ్యాం. మేము వెసులుబాటు కల్పించి 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఎందుకు ఇస్తున్నాం అంటే గ్యాస్ కంపెనీస్ కూడా ఆ విధంగా డెలివరీ చేయలేరు కాబట్టి మేము ప్రజలకి ఈ 4 మంత్ పీరియడ్ అనేది మేము వెసులుబాటు కల్పించి 1 ఏప్రిల్ నుంచి 31 జులై వరకు ఒక సిలిండరు, 1 ఆగస్ట్ నుంచి 30 నవంబర్ వరకు మరొక సిలిండరు, 1 డిసెంబర్ నుంచి 31 మార్చి వరకు మరొక సిలిండర్ మేము అందిస్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం, 197 ఏర్పాటు చేశాం. మాకు ఇప్పటివరకు వచ్చిన సమాచారం 7,000 ఫోన్ కాల్స్ లో కూడా మా అధికారులు సమర్థవంతంగా ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తేల్చాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 1,801 మందికే బెనిఫిషరీస్ కి అమౌంట్ అందలేదు అధ్యక్ష. అది కూడా ఈ ఆయిల్ కంపెనీస్ తో మేము కలిసి ప్రతిరోజు చర్చించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి పథకం ఎక్కడ జరగలేదు, ఈ స్థాయిలో జరుగుతోంది కాబట్టి ఈ ఒక్కసారి
చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉన్నా కూడా వాటిని మేము ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా వినియోగదారులకి మేము అందించే విధంగా ఈ దీపం 2 పథకం ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్తాం అధ్యక్ష. ఎంతసేపు మంత్రి గారు చెప్తున్నారు 1,54,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్తున్నారు, అది మాకు తెలుసు అధ్యక్ష, కానీ అందులో ఎంత మందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్ గా కావాలి. ఎందుకంటే వీళ్ళు విడుదల చేసింది 885 కోట్లు అధ్యక్ష, ఈ డబ్బులు సరిపోవు కదా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేటు ప్రకారం తీసుకుంటే 1,54,00,000 మందికి ఈ డబ్బులు సరిపోవు కదా. అంటే కొందరిని కట్ చేసేస్తున్నారు, ఎంత మందిని కట్ చేసేస్తున్నారు, ఎంత మందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్ ఫిగర్ కావాలి అధ్యక్ష. మరి అలాగే అధ్యక్ష కూర్చుంటే మంత్రి ప్రభుత్వం సబ్సిడీ కేవలం 25 రూపాయలే, 876 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ కేవలం 25 రూపాయలే, 876 రూపాయలు పర్ సిలిండర్ కాస్ట్ అయ్యే పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కేవలం 25 రూపాయలే. మన రాష్ట్రంలో 851 రూపాయల చొప్పున ఈ సిలిండరు ప్రతి జిల్లాలో కూడా నేను చేస్తున్న ఈ కార్యక్రమం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాం. మహిళలందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ ఆరోగ్యం, గతంలో దీపం పథకం ప్రారంభించినప్పుడు మహిళల్నే దృష్టి పెట్టుకుని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొచ్చారు ఆ పథకాన్ని. మహిళలకి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో అదే చెప్తున్నా అధ్యక్ష, 2 సార్లు చెప్పాను అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కనెక్షన్స్ 1,55,22,000, ఇది ఉన్న డేటాబేస్, ఆ డేటాబేస్ ని మా రైస్ కార్డ్ డేటాబేస్, ఇది ఉన్న డేటాబేస్, ఆ డేటాబేస్ ని మా రైస్ కార్డ్ డేటాబేస్, మా రైస్ కార్డ్ డేటాబేస్ తోటి ఆధార్ కార్డ్ వేసిన డేటాబేస్ తోటి అనుసంధానం చేసుకుని ప్రతి ఒక్కరికి మేము అందిస్తాం. మీకెందుకు ఇబ్బంది దాని గురించి? మీరెందుకు ఏదో విధంగా అనుమానాలు తీసుకొస్తున్నారు ప్రజల్లోకి? ఇంత 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 సమర్థవంతంగా ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి 35,77,000 మంది ఈ రోజుకి బుకింగ్ చేసుకున్నారు, ఊరికే వీళ్ళు కావాలని అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అద్భుతంగా దీపం 2 పథకం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం అధ్యక్ష. కూర్చోండి.